కరెక్ట్. అండ్ ఎప్పుడు యూనో బాగా బ్రైట్ కలర్స్ లో గ్లామరస్ గా కనిపిస్తుంది. ఇందులో కూడా మీరు చాలా అందంగా కనిపించారు, అందమైనది, అందాల రాక్షసి. సో బట్ యూనో ఇందాక అన్నట్టు ప్రతిసారి ఆ కన్నీళ్ళు అండ్ ఆ సీరియస్ అంటే ఆ క్యారెక్టర్కి అవసరం, అదర్వైజ్ ఇంత కనెక్ట్ అవ్వరేమో. మీరు ఇందాక అన్నట్టు థియేటర్ లోంచి అందరూ లేడీసే బయటకు వస్తున్నారు, సో ఈ క్యారెక్టర్ గురించే మాట్లాడుతున్నారు. బట్ అది చేస్తున్నప్పుడు నాకు తెలిసినంత ఏది ఈజీ అంటారు, రెండు టఫేనా? నువ్వు ఒక గ్లామర్ రోల్ని ప్లే చేయడం అదర్వైజ్ ఇలా ఖచ్చితంగా రెండు టఫ్. ఎందుకంటే లైక్ సమ్టైమ్స్ గ్లామర్ రోల్ గ్లామరస్ రోల్స్ ప్రెషర్ ఉంటుంది, ప్రతి షాట్లో పర్ఫెక్ట్గా కనిపించాలి, పర్ఫెక్ట్గా హెయిర్ అవన్నీ నీట్గా లేదా అలా రోస్ లాగే కష్టం. అది అది నిజంగా ఏ అమ్మే నువ్వు పొద్దున వచ్చి చూడాలి ఇలా ఉంటున్నా, కానీ సినిమాలు కూడా లేస్తే అలా లేదు చాలా. సో ఇది మంచి బ్రేక్ అనిపించింది. నేను జస్ట్ లైక్ యూనో నాట్ లుక్ perfect in a shot, so hair ela unna parvaledu, hair ela unna parvaledu ela ela so adana valle naaku performance better ga vachindi. I was not conscious about how I looked and how my face was moving, consciousness, so naaku ba manchiga anipinchindi adi. అండ్ మాకు కూడా చాలా మంచిగా అనిపించింది మీ క్యారెక్టర్.